It's time to make a video, guys. I love you. You sold your soul for. హాయ్ గైస్, నా పేరు జియామోలి. నేను తెలుగు డ్రాయిడ్ నుంచి మాట్లాడుతున్నాను. ఇవాళ మనం హార్డ్ డిస్క్ అనేది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూడబోతున్నాం గైస్. అండ్ గైస్, ఈ హార్డ్ డిస్క్ని ఇన్స్టాల్ చేయాలంటే మీకు ముఖ్యంగా కొన్ని కావాలి గైస్. అవేంటంటే, ఫస్ట్ సాటా కేబుల్, అండ్ సెకండ్ పవర్ కనెక్టర్, అండ్ థర్డ్ స్క్రూ డ్రైవర్ అండ్ స్క్రూస్ కూడా గైస్. అండ్ ఫస్ట్ గైస్, సిపియుకి ఉన్న ప్లగ్స్ అన్ని అన్ప్లగ్ చేసేసి పైన కేసు నిప్పిన తర్వాత గైస్, ఫస్ట్ మీరు ఏ హార్డ్ డిస్క్ కొన్నారో అది మీరు చూసుకోవాలి గైస్. నేను ఇప్పుడు ఇన్స్టాల్ చేసేది సాటా హార్డ్ డిస్క్ అన్నమాట. ఇంకా ఉంటాయి ఐడి హార్డ్ డిస్క్లు ఉంటాయి, సాటా హార్డ్ డిస్క్లు ఉంటాయి, అండ్ అదేవిధంగా ఎస్ఎస్డీస్ ఉంటాయి. దానికి దీనికి తేడా ఏమిటి అంటే సాటా కేబుల్ గైస్. ఓకే గైస్, మనం ఫస్ట్ ఈ హార్డ్ డిస్క్కి టూ కనెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి సాటా కేబుల్, అది మన డేటాని తీసుకువెళ్తుంది. సెకండ్ వచ్చేసి పవర్ కేబుల్, అది మన హార్డ్ డిస్క్కి పవర్ని అందిస్తుంది గైస్. ఈ రెండు వైర్స్ని ఎక్కడి నుంచి ఎక్కడికి పెట్టాలో నేను చెప్తాను. సో ఫస్ట్ మనం సాటా కేబుల్ని తీసుకుందాము. సాటా కేబుల్ని మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే చివరి ఎండ్లో ఎల్ షేప్ ఉంటుంది గైస్. అదిని మన హార్డ్ డిస్క్లో ఎల్ షేప్ మ్యాచ్ అయ్యేలాగా దాన్ని ఫిక్స్ చేయాలి. అండ్ సెకండ్ది వచ్చేటప్పటికి పవర్ కేబుల్. పవర్ కేబుల్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనకి పవర్ సప్లై నుంచి వస్తుంది గైస్. పవర్ సప్లై నుంచి వచ్చిన పవర్ కేబుల్స్ మీకు సరిపోకపోతే, నేను చూపించినట్టుగా నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా గైస్, ఇది అడాప్టర్. దాన్ని ఏమంటారంటే మోలెక్స్ టు సాటా కేబుల్ అడాప్టర్ అంటారు. మీరు షాప్కి వెళ్తే అలా అడగచ్చు, లేకపోతే స్క్రీన్ షాట్ తీస్తాను గైస్. అది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అది ఆ ఫోటోని డౌన్లోడ్ చేసి మీరు అడగచ్చు షాప్కి వెళ్ళి. ఈ మోలెక్స్ అడాప్టర్ ఎక్కడ ఫిక్స్ చేయాలి అంటే మనకి సాటా పవర్ కేబుల్ పక్కనే మోలెక్స్ ఇస్తారు గైస్. మోలెక్స్ ఫీమేల్ ఉంటుంది మనకి, అండ్ మనం మేల్ కొనాలి, మేల్ అడాప్టర్. అది కూడా ఎలా ఫిక్స్ చేయాలి అంటే కరెక్ట్గా షేప్ ఉంటుంది గైస్, ఆ షేప్లోనే ఫిట్ అవుతుంది, అది రివర్స్ సైడ్ ఫిట్ అవ్వదు. ఇది ఒకవేళనే పడుతుంది కాబట్టి మీరు ప్రాబ్లం పడాల్సిన అవసరం లేదు. అది పెట్టేసిన తర్వాత పవర్ కేబుల్ని హార్డ్ డిస్క్ కనెక్ట్ చేయాలి. పవర్ కేబుల్ని కూడా జాగ్రత్తగా గమనించినట్టయితే ఎల్ షేప్ ఉంటుంది గైస్, అదిని మన హార్డ్ డిస్క్కి కనెక్ట్ అయ్యేలాగా జాగ్రత్తగా ఫిక్స్ చేయాలి. ఓకే, ఇప్పుడు సాటా కేబుల్ వచ్చేసి కింద మదర్ బోర్డ్ మీద మీకు సాటా కనెక్టర్స్ ఉంటాయి గైస్, దాంట్లో కూడా ఎల్ షేప్ ఉంటుంది, అది చూసుకుని జాగ్రత్తగా ఫిక్స్ చేయాలి గైస్. అండ్ ఫిక్స్ చేసిన తర్వాత మీరు హార్డ్ డిస్క్ లోపల పెట్టి స్క్రూలు బిగిన్ చేస్తే మీ హార్డ్ డిస్క్ ఇన్స్టాలేషన్ అయిపోద్ది గైస్. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే అన్ని వైర్స్ని ఎలా పడితే అలా ఉంచేయకండి. సిపియు ఫ్యాన్కి తగులుకునేలా పెట్టకండి గైస్, దానికి తగులుకోకుండా కొద్దిగా పక్కగా పెట్టండి. ఎందుకంటే నాకు జరిగినట్టు నేను ఆన్ చేసినప్పుడు ఆ వైర్స్ ఆ ఫ్యాన్కి తగిలి డ్రర్ అన్న సౌండ్ వచ్చింది గైస్. గైస్ చాలా జాగ్రత్తగా ఉన్నాను గైస్, ఈ ఫ్యాన్ దగ్గర, ప్రెషర్ ఫ్యాన్ దగ్గర ఏమన్నా వైర్ వెళ్తే ఇప్పుడు నాకు వచ్చినట్టుగానే డ్రన్ సౌండ్ వచ్చి దాగిపోయే ప్రమాదం ఉంది. సో జాగ్రత్త గైస్. ఎంత హార్డ్ డిస్క్ అంతా ఇన్స్టాల్ చేస్తాము, అండ్ దెన్ సిస్టమ్ ఆన్ చేస్తే వచ్చిందా లేదా అని చూసుకోవాలి. దాదాపుగా అన్ని హార్డ్ డిస్క్లు మనకి మై కంప్యూటర్లో కనిపించేస్తాయి గైస్. ఒకవేళ కనిపించకపోతే మై కంప్యూటర్ మీద రైట్ క్లిక్ చేసి మేనేజ్ అని ఉంటుంది గైస్, మేనేజ్ అని ఉంటుంది గైస్, దాని మీద క్లిక్ చేసి అండ్ ఇక్కడ కింద స్టోరేజ్ దాంట్లో కింద డిస్క్ మేనేజ్మెంట్ అని ఉంటుంది గైస్, దాని మీద క్లిక్ చేస్తే మీకు అక్కడ న్యూ హార్డ్ డిస్క్ వస్తుంది గైస్. దాని మీద రైట్ క్లిక్ చేసి మేక్ దిస్ హార్డ్ డిస్క్ యాజ్ యాక్టివ్ అని ఉంటుంది, అది నొక్కేయడమే. నేను అది నొక్కలేదు ఎందుకంటే నాకు ఆల్రెడీ యాక్టివ్ అయిపోయి ఉంటుంది గైస్. అండ్ గైస్, ఈ విధంగా మీరు మీ హార్డ్ డిస్క్ని అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. ఏమన్నా డౌట్ ఉందే కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి గైస్, అండ్ మా ఫేస్బుక్ పేజ్ని కూడా లైక్ చేయండి. అండ్ ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, ఇవన్నీ తెలుగులోనే ఉన్నాయి కదా. ముందు ఒక వీడియో చేశాను గైస్, ఎలాగ మన కంప్యూటర్ని లోపల కాంపోనెంట్స్ ఎలా క్లీన్ చేసుకోవాలని చెప్పేసి, ఫ్రమ్
స్టార్టింగ్ టు ఎండ్ పాయింట్ పెట్టాను గైస్. ఆ వీడియో చూడాలి అంటే పైన ఐ సింబల్ మీద క్లిక్ చేయొచ్చు, లేకపోతే లాస్ట్లో ఇస్తాను గైస్ థంబ్నైల్, దాని మీద క్లిక్ చేసిన మీరు ఆ వీడియోకి వెళ్ళిపోతారు. అండ్ దిస్ ఇస్ జయ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు డ్రాయిడ్ అండ్ మేక్ సమ్ బేస్. ఓకే గైస్, నా సిస్టమ్ ఆన్ అయిపోయింది,